పాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం సన్నిధిలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఆదివాసుల ఇలవెల్పుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర తిరుగువారం జరిగే పిల్ల జాతరలు నిధులు కేటాయించాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ మండల జిల్లాల రాష్ట్రాల నుండి పడిగెలు తీసుకువచ్చిన వారికి ప్రశంసా పత్రంతో పాటు షీల్ట్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జోలపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు దేవిందర్, పురుషోత్తం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. చేస్తూ మన జాతి యొక్క గౌరవాన్ని మరి కాపాడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ యొక్క సన్నిధిలో మన 3-4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటి ఇలవేల్పుల యొక్క సమ్మేళన కార్యక్రమానికి మరి ఈరోజు ఐటీడీఏ నుంచి సమన్వయకర్తగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు కుమ్రం ప్రభాకర్ గారికి, అదే విధంగా పెద్దలు గౌరవాన్ని కాలినడకన మరి రకరకాల కష్టాలు పడి తీసుకొచ్చి 3 రోజులు ఇక్కడ మీరు మన యొక్క ఆచారాలు, పండుగలు, జాతరలు, జాతరలలో మరి అంటే పడగల యొక్క విశిష్టత, ఆయా జాతరల ఎందుకు నిర్వహణ జరుగుతుంది అనే విధంగా ఒక కథల రూపంలో కూడా ఇందాక మన చంద్రవీరయ్య గారు చెప్పినట్టుగా మరి ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఇక్కడ నిర్వర్తించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఎంతైనా అభివృద్ధి జరగాలి, ఆర్థికంగా డబ్బులు రాని గుడిసెలేని కాడ నుంచి బంగ్లా కట్టుకుందాం, ఒంటి మీద గుడ్డలేని కాడ నుంచి మంచి ప్యాంట్ వేసుకుందాం, పట్టు చీర కట్టుకుందాం, నగలేసుకుందాం, కానీ ఆచారము, వ్యవహారాలు, మన పండుగలు, మన విశ్వాసాలు, మన నమ్మకం దుక్కి దున్నే కాడ నుంచి విత్తనం పండగ కాడ నుంచి మొదలు పెడితే మరి చుక్కుడి పండుగల వరకు కూడా ఈ పండుగలు కానీ ఏల్పులు కానీ యథావిధిగా గతంలో ఎట్లయితే నిర్వర్తించుకునేదో ఘనంగా గర్వంతో ఆత్మవిశ్వాసంతో ఇవి ఖచ్చితంగా నిర్వహించుకొని ఈ సమాజం మన వైపు వచ్చి ఇక్కడ నిజమైనటువంటి సంస్కృతి ఉంది, ఆచారాలున్నాయి, పవిత్రత ఉంది అనే విధంగా కాపాడాల్సినటువంటి బాధ్యత మన పూజారుల మీద కానీ మరి ఆయా గొట్టు వారసుల మీద కానీ జాతర నిర్వాహకుల మీద కానీ తప్పకుండా ఉంది. ఈరోజు మరి రాష్ట్రం నుంచి కమిషనర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు, మన డైరెక్టర్ సెక్రటరీ గారు కూడా మహేష్ దత్తా గారు కూడా స్పెషల్ గా ఆదివాసీల కల్చర్ మీద ప్రత్యేకమైనటువంటి వారికి కూడా చొరవ అభిమానం ఉంది. కాబట్టి నాకు మొన్న 3 రోజుల క్రింద మునిందర్ చెప్పడం జరిగింది. మునిందర్ ఎప్పటి నుంచో పరిచయము, మరి వీరయ్య సార్ గారి కోసం కూడా ఆ రోజులలో మేము మన ఫోటోల కోసం, మన కల్చర్ కోసం తిరిగినప్పుడు 20 ఏళ్ల కింద నుంచి పరిచయము, ఆ పరిచయం తోటి పిలిచారు. మనారా లోకల్లో ఎవరు చెప్పట్లే మరి ఇది అసలు ఏంటిది అని అంటే వెంకటేశ్వర్లు గారు మేము వచ్చిన మక్క అని చెప్పి రాత్రి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా మరి వేరే పోయే పని ఉన్నప్పటికీ హైదరాబాద్ పోయే మీటింగ్ ఉన్నా కూడా ఇది నాకు ఇంపార్టెంట్ అని ఈరోజు మనం ఇట్లా నేను రావడం జరిగింది. మీకందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మేము చెప్పటోళ్ళం కాదు, మీరు నేర్పిస్తే నేర్చుకునేటోళ్ళం. మన ఆస్తులు, అంతస్తులు వారసులకు ఇచ్చే కంటే ఈ గొప్ప బయట ఎవరికి లేనటువంటి గొప్ప సంపద, పవిత్రత, విశ్వాసము మరి కలిగించేటువంటి మన ఒక గుర్తింపునిచ్చేటువంటి ఈ ఇలవేల్పులను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.